हाई अंडी वेलकम टू आंध्र किचन टिप्स वीडियो मन सिंपल अंड ईजी स्वीट रेसिपी చూపించబోతున్నానండి। ఇది చాలా హెల్తీగా ఉంటుంది, మనకి గ్యాస్ వెలిగించే పని లేకుండా ఈజీగా 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది। దీని కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అర కప్ పంచదార మిక్సీ జార్లో వేసుకోండి। ఈ పంచదారని మెత్తగా పొడి చేసుకోవాలి। చూశారు కదా, ఈ విధంగా వీలైనంత మెత్తగా పొడి చేసుకోండి। ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని ఒక అర కప్ వరకు నెయ్యి తీసుకోండి। ఈ నెయ్యి టెంపరేచర్ అనేది నార్మల్ రూమ్ టెంపరేచర్లో తీసుకోండి, మరీ గట్టిగాను మరీ చల్లారిన తర్వాత తీసుకోవద్దు, ఈ విధంగానే ఉండాలి। ఇప్పుడు ఈ నేతిలో మనం రెడీ చేసుకున్న పంచదార పొడిని వేసేసుకోండి। ఇప్పుడు ఈ పంచదార పొడిని విస్కర్ కానీ స్పూన్ కానీ ఫోర్క్ స్పూన్ కానీ ఏది ఉంటే దాంతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి। పంచదార పొడి వేసిన వెంటనే కొంచెం గట్టిగా అనిపిస్తుందండి, అలా కలిపే కొలది కొంచెం ఫోమ్ లాగా తెల్లగా మనకి రెడీ అవుతుంది। కంటిన్యూస్గా ఒకే డైరెక్షన్లో 5 నుంచి 8 నిమిషాల పాటు కలుపుకోండి, క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుందండి। మీరు కలిపే కొలది ఇలా చేయడం వల్ల ఈ స్వీట్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। అది పక్క నుంచేసి ఒక మిక్సీ జార్ తీసుకొని కప్పున్నర పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసుకోండి। దీనిలో 2 యాలకులు కూడా వేసుకోండి। ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి। పుట్నాల పప్పు మెత్తగా అనిపిస్తే కొద్దిగా వేడి చేసి తీసుకోండి, వీలైనంత మెత్తగా పొడి చేసుకోండి। చూసారు కదా ఈ విధంగా, ఒకవేళ మెత్తగా పొడి అవ్వకపోతే జల్లిచ్చి తీసుకోండి। చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది। ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసుకున్న క్రీమ్ ఉంది కదండి, పంచదార నెయ్యి, దాంట్లో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలో రెడీ అయిపోతుంది। ఈ విధంగా కలుపుకోండి, అవసరమైతే మరొక కొద్దిగా పిండిని వేసుకోండి। ఒకవేళ పిండి వేసిన తర్వాత మీకు పొడిగా అనిపించింది అనుకోండి, కొద్దిగా నెయ్యి యాడ్ చేసి కలుపుకోవచ్చు। కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, కొంచెం సాఫ్ట్గా బాల్ చేసేటట్లు ఉండాలి। ఇప్పుడు చిన్న పిండి మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా సాఫ్ట్గా చేసుకోవాలండి బాల్ అనేది। ఇలా చేసిన తర్వాత అరచేతితో కొంచెం అదితే మనకి దూద్ పేడ షేప్ అనేది వస్తుంది। అంచులు అనేది పప్పులు వస్తే చేత్తో సరి చేసుకుంటూ షేప్ అనేది ఇలా దూద్ పేడ షేప్ చేసుకోండి। ఇప్పుడు డిజైన్ కోసం ఒక టూత్ పిన్చి తీసుకొని ఈ విధంగా డిజైన్ చేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుందండి। పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇందులో స్వీట్ కూడా చాలా తక్కువగా వేస్తుందండి పంచదార। మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోండి। చూసారు కదా, చాలా బాగా వచ్చాయి। ఫైనల్గా చాప్ చేసిన పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకొని ఈ స్వీట్ అనేది సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి। మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్